జరుగుతుంది. అడుగడుగున ఆ భయం వల్లనే ఇట్లాంటి సంధి ప్రేలాపనలు, ఇట్లాంటి పిచ్చి మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఎక్కడ తిరుగుబాటు వస్తుందో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడిగా ఇక ఉండాల్సిన అవసరం లేదు అనేటటువంటి ఒక ప్రశ్న, ఒక వాదన, ఒక రకమైనటువంటి సంక్షోభం తెలుగుదేశం పార్టీలో వస్తుందనేటటువంటి భయంతోనే ఈ రోజున ఈవీఎంల మీద మాట్లాడతాడు, ఈసీ మీద మాట్లాడతాడు, జగన్ గారి కుటుంబం మీద మాట్లాడతాడు, చివరికి ఆయన నవ్వినా ఈయనకి ఏడుపే. సంతోషంగా కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళినా, ఒక సినిమాకు వెళ్ళినా ఒక ఏడుపే. ఇట్లాంటి ఒక హీన దీన స్థితిలో ఉన్నటువంటి, అట్లాంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరోజు కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా కొనసాగేటటువంటి అర్హతని కోల్పోయారనేటటువంటిది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కనుక బాధ్యతగా ఉండండి. తెలుగుదేశం పార్టీ నిన్నటి దాకా అధికారాన్ని అనుభవించింది, రేపు అధికారానికి దూరం అవుతుంది. ప్రజల తీర్పుని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ రాజకీయ పార్టీకైనా ఉంది. ఆ బాధ్యతను విస్మరించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజలను కూడా ఒక పిచ్చివాళ్ళని చేసి మాట్లాడుతూ, ప్రజల తీర్పు అంటే మాకు లెక్కలేదన్నట్లు వ్యవహరిస్తూ, ముఖ్యమంత్రి స్థాయి నుంచి వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా బాధ్యత రహితంగా మాట్లాడుతున్నటువంటి తీరు చాలా ఆక్షేపణీయం. ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలను పాటించాలి, ప్రజలకు గుర్తింపు ఇవ్వాలి ముందు. అంతే తప్ప ప్రజలు తీర్పిచ్చిన తర్వాత మీరు ఇష్టానుసారం మాట్లాడితే మేమే ముఖ్యమంత్రులు, మేమే రాజులు, మా చేతి నుంచి ఎవరు అధికారాన్ని లాక్కోలేరు, మా తప్పుల్ని ఎవరు కూడా బయట పెట్టకూడదు, ఈ రకంగా మాట్లాడితే ప్రజలు మరొక స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది మీకు బుద్ధి చెప్పడానికి. కనుక అట్లాంటి పరిస్థితిని రానివ్వద్దు. కోడెల శివప్రసాదరావు గారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని దయచేసి మీ పార్టీలో అందరూ తెచ్చుకోవద్దు అనేటటువంటిది మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.